ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమారి తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ద ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమారి తైలంను. మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే యదవులు చాలామంది చూస్తారు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీయో సామ్రాజ్యం కాదు, అందరిది ఇది. సో ఇవాళ అడవిశేష్ గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అటు వచ్చారు, వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవడు ఊహించలేరు, ఎవరు ఊహించిన కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దు గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని, మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి, ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి, కంటెంట్ ఏంటో చూడండి. ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు, ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు, విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు. అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు, తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు. విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేశాడు. సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది, ఎందుకురా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, నానా ఒక 100 సినిమాలు రిలీజ్ అనుకున్నానా, అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి, వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది, 90 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి, ఈ 90 సినిమాల్లో 10 15 ఆడతాయి, మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న, కానీ రేషియో చూసుకున్నాను 90లో 10 ఆడతాయి, ఇక్కడ 10లో 5 ఆడతాయి, కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని చెప్పి, అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్. అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి, తప్పదు ఎవరు సెల్ఫీ వాళ్ళు వేసుకున్నారు, ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా, ఏదో గుర్తు రావక్కర్లేదు, నేను సీరియస్గా అన్నా. నిహారిక మై స్వీటెస్ట్ కిడ్, ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్నపిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చింది, నేను ఇక్కడే పడుకుంటాను అనేది. సరే అమ్మ మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది, అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది, దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని ఏ దాని తెలుసు పడుకుంది, పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో. సో ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది, ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ నా తెలిసినంత వరకు. సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు, సుమ ఎక్కువ ఏమన్నా కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసిన సుమ ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైం పాస్ అవుతుంది అని అలా ఉంది. సుమ జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందే సుమ ఇండస్ట్రీకి వచ్చింది, సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది, అంత గొప్ప కాబట్టి.
అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు ఊహ కూడా అనలేదు. సుమన్ చూసిన తర్వాత అమ్మ తక్కువళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్, ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మ వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదు సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ, అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరిని కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.